सुप्रभात वेळलो विरिसिन कुसुमालतु स्वागतिंतु देवा ना प्राणनाद सुप्रभात वेळलो विरिसिन कुसुमालतु स्वागतिंतु देवा ना प्राणनाद निंगि कुरिसे हिममुतु नीविच्चिन गळमुतु निंगि कुरिसे हिममुतु नीविच्चिन गळमुतु मुदमार वंदिंतु राजाति राजा सुप्रभात वेळलो विरिसिन कुसुमालतु स्वागतिंतु देवा ना प्राणनाद पूजार्चनलो धूप दीप नैवेद्यं प्रीतितो गुणुमा नीतो एकमय्यै पूजार्चनलो धूप दीप नैवेद्यं प्रीतितो गुणुमा मा तनुवु मा मनसु मरुमल्लेलुगा मार्ची स्वर्ग राज्य सौभाग्यं माकिल पटिंचु मा तनुवु मा मनसु मरुमल्लेलुगा मार्ची स्वर्ग राज्य सौभाग्यं माकिल पटिंची दीविंचु देवा दीविंचु देवा सुप्रभात वेळलो विरिसिन कुसुमालतु स्वागतिंतु देवा ना प्राणनाद అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ప్రియ సహోదరి సహోదరులారా. ఈ పవిత్ర దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు గాది ఎలియాస్ రెడ్డి మరియు ఫిలోమన్ రెడ్డి, జన్మదినం జరుపుకుంటున్న సుధీర్ రెడ్డికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని బేబీ రియా, ఆర్తిక, బేబీ సారా, అనుష్క, శ్రీమతి మేరీ ప్రియ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పవిత్ర పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ఈ కుటుంబం కోసం, వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. విజయవాడ మిత్రాసనం, గుణదల విచారణ, జన్మదినం జరుపుకుంటున్న పి మహేష్ బాబుకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, ఉద్యోగం, నూతన గృహ నిర్మాణం తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని పి అంతోని, పి మేరీ గ్రేస్, పి దివ్యభ్యుల అర్పిస్తున్నారు. ఖమ్మం మిత్రాసనం, కొత్తగూడెం విచారణ, కె సుజాతరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లును, కరోనా పూర్తిగా తొలగిపోవునట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గాది మర్రెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మనవళ్ళు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కడప మిత్రాసనం, రాజంపేట విచారణ, 36వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీమతి శ్లీవమ్మ, పాపయ్య దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని అనిత, భాస్కర్, సిస్టర్ బిందు, సెసీలియ, సందీప్, మనుబాల, మేరీ అన్విత, ఆంటోగ్రేసి అర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న సిస్టర్ డాక్టర్ ఫాతిమా రాణికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జడ్డు అశ్వంత్, మౌనిక తలంపు ప్రకారం
ఆనే షెర్లిన్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబ తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న ఎం దీపికకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఏరువా కారుణ్య బకితారెడ్డికి ప్రభు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతను రానున్న రోజుల్లో బంగారు భవిష్యత్తుతో ఈ బిడ్డను కాచి కాపాడమని చదువులయందు సహాయపడమని తల్లిదండ్రులు శ్రీధర్ రెడ్డి, మాధవిరెడ్డి, తాత నాయనమ్మ, థోమాస్ రెడ్డి, రెజినమ్మ మరియు బ్రదర్ స్నేహితురెడ్డి అర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ధర్మదాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితాన్ని మనం గమనించినట్లయితే మన చుట్టూ భయం అల్లుకొని ఉన్నది. ప్రస్తుతం సమాజం కరోనా అంటే భయంతో ఉంది. కరోనా కాకపోయినా కూడా అనేక విషయాలు మనల్ని భయపెడుతూ ఉంటాయి. అయితే ప్రభువు ఈరోజు సువార్తలో చెప్తూ ఉన్నారు, మీరు దేనిని చూచి ఎవరిని చూచి భయపడాలో నేను చెప్తున్నాను వినండి అని. మన జీవితాలకు సర్వాధిపతి అయినటువంటి ప్రభువును చూచి భయం అంటే, ఈ భయం మరణం వలన నరకం వలన కాకుండా దేవుని యొక్క ప్రేమ వలన వచ్చేటటువంటి భయం. దీనినే మనం భయం అంటే కంటే కూడా దైవ భక్తి అని మనం పిలిచినట్లయితే, అది అటువంటి భయాన్ని, అటువంటి దైవభక్తిని, దైవముతో చెలిమిని మనం కలిగి ఉండాలి అని ప్రభువు పలుకుతున్నారు. మరి ఈరోజు మనము కొనియాడేటటువంటి పునీతురాలు పునీత మార్గరీత మరియా అలోకోక్, అటువంటి దైవభక్తిని తన జీవితాంతం కలిగి ఉండటమే కాదు, తిరుహృదయ నాథుని మీద భక్తిని ప్రాచుర్యం చేయటానికి ఆమె తన జీవితాన్ని గడిపింది. మరి ప్రభువు కాకుండా, దైవము కాకుండా ఇతర విషయాలను చూచి మనం భయపడుతూ ఉన్నట్లయితే అటువంటి భయం అవిశ్వాసానికి గుర్తు అని ఈరోజు మనం గమనించి అటువంటి భయాన్ని మన నుంచి తొలగించమని యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన యొక్క తప్పిదములను తలచుకొని ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్నకైనా పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమీన్. పరితపించు హృదయులను ఓదార్చపంపబడిన ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నా ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత మార్గరీత మరియకు ప్రసాదించిన అద్భుతమైన మనస్తత్వమును మాకు కూడా అనుగ్రహింపు.
మానవ గ్రహణ శక్తికి అందని క్రీస్తు ప్రేమను పునీత మార్గరీత విజ్ఞాపనము ద్వారా మేము గ్రహింపగలుగునట్లును నీ పరిపూర్ణతతో మేము నింపబడునట్లును మాకు నీ కృపను అనుగ్రహింపుము నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్. నా పవిత్రాత్మను మీకు ప్రసాదించట ద్వారా మీరు తన వారుగా దేవుడు దృఢపరచెను. పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 1:11-14 ఎఫెసీలకు రాసిన లేఖ 1:11-14 సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. కనుక ఆది ఎందే ఆయన నిశ్చయించుకున్న దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథమమైన మనము దైవ మహిమను స్తుతింతముగాక. మీ విషయంలోనూ అంతే. మీరు రక్షణను ప్రసాదించిన సువార్త అను సత్య సందేశమును మీరు ఆలకింపగానే మీరు క్రీస్తును విశ్వసించితిరి. అంతటా తాను వాగ్దానం చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించట ద్వారా మీరు తనవారుగా దేవుడు దృఢపరచెను. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును వారసత్వముగా మనము పొందుదము అనుటకు ఆత్మయే హామీ. ఆయన మహిమను స్తుతింతముగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. నీతిమంతులారా ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు. రుజువర్తనలు ప్రభువును స్తుతించుట యుక్తము. తంత్రి వాద్యములతో ప్రభువుని నుతింపుడు. దశతంత్రుల స్వరమండలముతో ఆయనను కీర్తింపుడు. అందరూ ప్రభు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువుకు నూతన గీతము పాడుడు. నేర్పుతో వాద్యము మీటుచు ఆయనకు జేకొట్టుడు. ప్రభు పలుకులు సత్యమైనవి. ఆయన కార్యములు నమ్మదగినవి. ఆయనకు నీతి న్యాయములైన ఇష్టము. లోకమంతయు అతని అచంచల ప్రేమతో నిండియున్నది. అందరూ ప్రభు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. వచనం శుభవచనం, వచనం శుభవచనం, మధురమైన ప్రభువచనం, మరపురాని శుభవచనం, మధురమైన ప్రభువచనం, మరపురాని శుభవచనం. వీణుల విందుగ వినరండి, దీవెన దండిగ పొందండి. వీణుల విందుగ వినరండి, దీవెన దండిగ పొందండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా మధురమైన ప్రభువచనం మరపురాని శుభవచనం మధురమైన ప్రభువచనం మరపురాని శుభవచనం కఠినాత్మలను కనికరించిన కరుణామయుని వచనం గర్వాత్మలను భంగపరిచిన దీనాత్ముని వచనం కఠినాత్మలను కనికరించిన కరుణామయుని వచనం గర్వాత్మలను భంగపరిచిన దీనాత్ముని వచనం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 మధురమైన ప్రభువచనం మరపురాని శుభవచనం మధురమైన ప్రభువచనం మరపురాని శుభవచనం వీణుల విందుగా వినరండి దీవెన దండిగా పొందండి వీణుల విందుగా వినరండి దీవెన దండిగా పొందండి హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండును గాక నీ ఆత్మతోను ఉండును గాక పునీత లూకా గారు వ్రాసిన సువార్తలో నీ భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక పునీత లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు పునీత లూకా గారు రాసిన సువార్త 12వ వచనములు 1 నుండి 7 వరకు అంతలో వేలాది ప్రజలు గుమికూడి త్రుక్కిసలాడుచుండగా యేసు శిష్యులను ఇట్లు హెచ్చరింప ఆరంభించెను పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి అనగా కపట ప్రవర్తనను గూర్చి మీరు జాగరూకులై ఉండుడు దాచబడినది ఏదియు బయటపడకపోదు రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు మీరు చీకటిలో చెప్పున్నది అంతయు వెలుతురులో వినబడును మీరు మారుమూలలా గుసగుసలాడున్నది అంతయు ఇళ్లపై నుండి చాటబడును మిత్రులారా నేను మీతో చెప్పునదేమనా మీరు శరీరమును నాశనము చేయువానికి భయపడకుడు వారు అంతకు మించి ఏమీ చేయజాలరు మీరు ఎవరికి భయపడవలెనో చెప్పెదను మిమ్ములను చంపి నరక కూపమున పడవేయగల వానికి భయపడుడు అవును వానికి భయపడుడు అని నేను చెప్పుచున్నాను 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్మబడుటలేదా మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నవి భయపడకుడు మీరు అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు వామి స్తుతి కలుగునగాక క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులను ఉద్దేశించి ప్రభువు ఈరోజు సువిశేషములో వాళ్ళను పులిసిన పిండితో పోలుస్తున్నారు పిండిని పులిసేటటువంటి విధముగా చేసేటటువంటి పదార్థాన్ని ఈస్ట్ అంటారు అయితే ఈ ఈస్ట్ ఏం చేస్తుంది అనగా కంటికి కనపడకుండానే ఒక పదార్థాన్ని పిండిని పులిసేటటువంటి విధముగా చేస్తుంది అనగా దాని యొక్క రుచిని పోగొడుతూ ఉంది పుల్లని ధనాన్ని తీసుకొని వస్తూ ఉంది అందుకే మనం పాత నిబంధన గ్రంథములో మోషేకు ఎటువంటి రొట్టెలను దేవునికి సమర్పించాలి అన్న విషయంలో మోషే ఇజ్రాయేలు ప్రజలకిచ్చినటువంటి సందేశం ఏమనగా పులియని రొట్టెలు సమర్పించాలి అందుకే పులియని రొట్టెల పండుగ కూడా
ప్రాచుర్యములో ఉంది ఇజ్రాయేలు ప్రజలలో. అయితే ఈ ఈస్టు అనేటటువంటి పదార్థం ఏ విధముగా పిండిని పులిసేటటువంటి విధముగా చేసి చెడగొడుతూ ఉందో, ఈ పులిసినటువంటి పిండిని అసహించుకునేటటువంటి వారు ఇజ్రాయేలు ప్రజలు. అదేవిధముగా పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇటువంటి ఈస్టు లాంటి వారు పదార్థాన్ని పులిసేటటువంటి విధముగా చేసేటటువంటి వారు కారణమేమనగా వారు కపట ప్రవక్తలు అని ప్రభువు ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల గురించి మనతో చెప్తూ ఉన్నారు. ఈరోజు పట్టణాల ద్వారా దేవుడు మనకిచ్చేటటువంటి సందేశం ఏమనగా, మన గురించి సర్వ జ్ఞానమును సర్వ అధికారమును ప్రభువు కలిగి ఉన్నాడు. కనుక నీవు రహస్యముగా ఏది చేసినా కూడా ప్రభువు దానిని తెలుసుకుంటాడు. ప్రభువు మన మీద సర్వ జ్ఞానము కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మనలను ఒక విలువతో వెలతో ఆయన చూస్తాడు అని, మనము ఆయన దృష్టిలో విలువ కలిగినటువంటి వారము అని, మన మీద ఆయన శ్రద్ధ వహిస్తాడు అని ఈరోజు సువార్త మనకు తెలియపరుస్తుంది. అయితే ప్రభువు, మీరు శరీరమును నాశనము చేసే వారికి భయపడవద్దు అని చెప్పి, ఎవరికి భయపడవాలో నేను చెప్తున్నాను అని, మిమ్ములను చంపి నరక కూపమున పడవేయగలవారు. ఈ రోజుల్లో మనిషి దేనిని చూచి భయపడుతున్నాడు అనగా, శరీరమును నాశనము చేసేటటువంటి వ్యక్తులను చూచి, శరీరమును నాశనము చేసేటటువంటి విషయములను చూచే భయపడుతున్నాడు. నాకేమి జబ్బు వస్తుంది, నాకేమి అనారోగ్యం కలుగుతుంది, లేదా నా శరీరానికి ఏమి హాని కలుగుతుంది అని మనము అటువంటి విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాము. కానీ ఎవరి గురించి భయపడాలి అనగా, దేవుని గురించి భయపడాలి. ఈ భయము అనేది పిరికితనముతో కాదు, కానీ దైవ ప్రేమ వలన వచ్చేటటువంటి భయం, దైవ భక్తి అని మనం గ్రహించాలి. అయితే పాత నిబంధన గ్రంథములో మిమ్ములను చంపి నరక కూపము అనేటటువంటిది పాత నిబంధన గ్రంథములో గెహెన్న అనేటటువంటి ఒక స్థలముగా పిలువబడేటటువంటి వారు. రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం, యిర్మీయా 7వ అధ్యాయం 37వ వచనం, ఈ రెండు వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ హీబ్రూ భాషలో హిన్నోమ్ అనేటటువంటి దానినే మనం గెహెన్న అని పిలుస్తాం. అది యెరూషలేము పట్టణానికి దక్షిణ దిక్కున ఉన్నటువంటి ఒక స్థలం. యూదుల ఆచారం ప్రకారం, యూదుల సాంప్రదాయం ప్రకారం వారు కొనియాడేటటువంటి పండుగలలో ఒక పండుగ పిల్లలను బలి ఇవ్వటం. ఈ పిల్లలను బలి ఇచ్చేటటువంటి స్థలం ఇక్కడ గెహెన్న అనేటటువంటి స్థలం అని మనం రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఇటువంటిది అసహ్యకరమైనటువంటి స్థలం. ఈ గెహెన్న అనేటటువంటిది అసహ్యకరమైనది, ఎందుకనగా అది పిల్లలను బలి తీసుకునేటటువంటి స్థలం. అయితే ప్రభువు చెప్తున్నారు, మిమ్మలను చంపి ఆ స్థలములో పడవేసేటటువంటి శక్తి ఎవరికి ఉందో వారికి మీరు భయపడుడు. కేవలము శరీరమును నాశనము చేసేటటువంటి వారిని గురించి మాత్రమే కాదు అని చెప్పి భగవంతుడు అద్భుతమైనటువంటి వాక్యాన్ని రోజు చెప్తున్నారు. చూడండి, 5 రెండు కాసులకు 5 పిచ్చుకలు అమ్ముతున్నారు. పిచ్చుకను మనం చూసినట్లయితే మనకు కంటికి కనిపించేటటువంటి ప్రాణుల్లో చిన్న ప్రాణుల్లో ఒకటి పిచ్చుక. ఆ తర్వాత అది ఎంతో సాధుశీలమైనటువంటి ప్రాణి, ఆ తర్వాత ఎంతో విలువ లేనటువంటి ప్రాణి అది. అయితే ప్రభు అంటున్నారు, 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్ముతున్నారు కదా, కానీ వానిలో దేనినైనను దేవుడు విస్మరింపడు. అంటే పిచ్చుక విలువ ఎంత అల్పమైనది కానీ, పిచ్చుక చూడటానికి ఎంత స్వల్ప స్వభావం కలిగి ఉన్నా కానీ, ఏ పిచ్చుకను కూడా విడనాడనటువంటి దేవుడు నిన్ను ఏ విధముగా విడనాడతాడు, నిన్ను ఏ విధముగా వదిలిపెడతాడు అని చెప్పి, మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నాయి అనగా, మన యొక్క జీవితమును గురించి సర్వ జ్ఞానమును ప్రభువు కలిగి ఉన్నాడు. అందుకే కీర్తన 139వ కీర్తనలో భక్తుడు దేవుణ్ణి ఉద్దేశించి ఈ విధముగా అంటున్నాడు. గగనమునకు ఎక్కిపోయినను
అక్కడ కూడా నీ ఉందువు పాతాళం క్రింద పరుండినను అక్కడ కూడా నీ ఉందువు ముందు వెనుకల నీవు నన్ను చుట్టూ ముట్టి ఉందువు అంటే మన జీవితమును గురించి సర్వ జ్ఞానమును కలిగి ఉన్నవాడు ప్రభువు కనుక దైవ భక్తి కలిగి ప్రభువుకు భయపడి జీవించండి అని ప్రభువు ఈరోజు మనల్ని ఆహ్వానిస్తున్నారు. మరి ఆ విధముగా దైవ చిత్తానుసారము దైవ భక్తితో పెరిగి దేవుని కోసం తన ప్రాణాన్ని అనగా తన జీవితాన్ని మొత్తాన్ని గడిపినటువంటి పునీతులలో ఒకరు ఈరోజు మనము కొనియాడేటటువంటి పునీత మార్గరెట్ మేరీ అలకోక్ గారు. వీరు 1647 జన్మించి 1690 పరమపదించారు. చిన్నతనములో ఒక సుసంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా తన తండ్రి మరణించిన తరువాత అయితే తాను తన సహోదరుడు ఇంకా యుక్త వయస్సులోకి రాలేదు కాబట్టి ఈమెను ఈమె యొక్క ఆస్తిని ఈమె యొక్క కుటుంబం మీద పెత్తనం చేయటానికి తమ యొక్క బంధువులు ప్రయత్నించి దానిలో విజయం సాధించారు. ఈ కుటుంబం మీద ముఖ్యముగా మార్గరెట్ మేరీ అలకోక్ గారి మీద తన యొక్క తల్లి మీద తన ఆస్తుల మీద వీరు పెత్తనం సాధించారు. అయితే ఆ రోజుల్లో మామూలుగా దివ్య సత్ప్రసాదం 12 మాత్రమే ఇవ్వబడేది. అయితే తనలో ఉన్నటువంటి దైవ భక్తిని చూచినటువంటి మార్గరెట్ మేరీ గారిలో ఉన్నటువంటి దైవభక్తిని చూచి ఆమెకు 9 ఆ రోజుల్లో దివ్య సత్ప్రసాదం ఇవ్వబడింది. అయితే తన సహోదరుడు యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత ఇక తన తల్లిదండ్రుల నుండి తన యొక్క బంధువుల నుండి వచ్చినటువంటి హానిని వీరు తప్పించుకొని తమ ఆస్తిపాస్తులను తమ సొంత కైవసం చేసుకోగలిగారు. అయితే కొద్ది రోజుల్లోనే ఈమె ఎంతో అనారోగ్యానికి గురయ్యింది. అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా తన యొక్క వివాహం చేసుకోవాలన్నటువంటి కోరికను ఆమె పరిత్యజించి ఆమె విజిటేషన్ అనేటటువంటి మఠకన్యల కాన్వెంట్లో చేరింది. అయితే తన జీవితం ఎప్పుడు మలుపు తీరింది అనగా December 27 1673 ప్రభువు ఆమెకు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి ఆ మొట్టమొదటి దర్శనములో ఆ కడరావిందు సమయంలో ఉన్నటువంటి చిత్రాన్ని దృశ్యాన్ని ప్రభువు ఈమెకు చూపించి యేసుప్రభువు ప్రక్కన ఉన్నటువంటి తన యొక్క సన్నిహితమైనటువంటి సహోదరుడైనటువంటి యోహాను, ఎందుకనగా యోహాను కడరావిందు సమయంలో ప్రభు యొక్క భుజమును ఆనుకుని ప్రభువుకు సమీపముగా ఉన్నటువంటి వాడు అని మనం తెలుసుకుంటున్నాం. అతని స్థానాన్ని అతని వలె ప్రభువుకు సన్నిహితముగా తన హృదయానికి సన్నిహితముగా ఉండమని ప్రభువు ఈ మఠకన్యను ఆహ్వానించటమే కాక తన యొక్క తిరుహృదయ భక్తిని ప్రపంచమంతటా ప్రకటించుటకు ఈమెను ప్రభువు ఎన్నుకున్నాడు. ఆ రోజుల్లో అనగా 17-18 ఫ్రాన్స్ దేశములో కథోలిక విశ్వాసం ఎంతో ఒడిదుడుగులకు లోనైతూ ఉంది. ఒక ప్రక్క ప్రొటెస్టెంట్ వారు పెరుగుతూ ఉండగా మరొక ప్రక్క తప్పుడు సిద్ధాంతాలు అనేక మందిని కథోలిక విశ్వాసానికి దూరం చేశాయి. అయితే ఈమె ఈ పునీతురాలు ప్రభు యొక్క తిరుహృదయ భక్తిని చాటటము ద్వారా చల్లా చెదరైనటువంటి కథోలిక బిడ్డలను అందరినీ కూడా తిరిగి తన వద్దకు తీసుకొని వచ్చింది, తిరుసభ వద్దకు తీసుకొని వచ్చింది. అందుకే ఈ పునీతురాలుకి 18 సమయములో ప్రభువు అనేక సార్లు దర్శనమిచ్చి తిరుహృదయ భక్తిని ప్రాచుర్యం చేయమని ఆదేశించారు. మొదట్లో ఎవరు కూడా ఈమెను విశ్వసింపనప్పటికీ కూడా తన యొక్క జీవిత విధానాన్ని చూచి ప్రభువు నిజముగా ఈమెకు దర్శనమయ్యాడు, తిరుహృదయ భక్తిని ప్రకటించమన్నారు అని విశ్వసించారు. ఆ విధముగా 1765 అనగా ఆమె మరణించిన తరువాత 75 విశ్వవ్యాప్తముగా 13వ క్లెమెంట్ పోపు గారు ఈ తిరుహృదయ పండుగను ప్రపంచమంతటా తిరుసభలో కొనియాడటానికి అనుమతినిచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రభువుకు భయపడుతూ దైవభక్తి దైవచింతన కలిగినటువంటి జీవితాన్ని ఈ పునీతురాలు జీవించింది. కనుక ఈ సువార్తను మనం ఆధారముగా చేసుకుని మనము కూడా అటువంటి విధముగా జీవించే శక్తిని మనకివ్వమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో దేవాది దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేమందరము ఈరోజు సువార్తను ఆధారముగా చేసుకుని దైవభక్తిని దైవచింతనను మేము కలిగి ఉండి ప్రపంచమంతటా దానిని ప్రకటించుటకు కావలసిన శక్తిని తిరుసభకు, తిరుసభ నాయకులకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ కూడా దీవించండి. మీరు వారికి ఇచ్చినటువంటి దానిలో ఎంతో త్యాగము చేసి ఇంటింటా సువార్త సుగంధం వెదజల్లబడుటకు వారు త్యాగపూరిత క్రియల ద్వారా దివ్యవాణిని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వారి హృదయాలలో ఉన్నటువంటి తలంపులను, కోరికలను మీ చిత్త ప్రకారము వారికి అనుగ్రహించమని, వారి కుటుంబాలను దీవించమని అందరూ ఓ ప్రభువ మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి వారందరినీ కూడా దీవించండి. వారికి ఓదార్పును, స్వస్థతను అనుగ్రహించండి. కరోనా వల్ల ఎన్నెన్నో కుటుంబాలు విచ్ఛిన్నమై ఆర్థికముగా, మానసికముగా శాంతి లేక భయముతో, అలజడితో అల్లాడుతూ ఉండగా మీ యొక్క శక్తిని ప్రపంచంపై మీరు ప్రసరింపచేసి అతి త్వరలో మేమందరము సాధారణ స్థితికి వచ్చి నీ బిడ్డలుగా ఆనందముగా జీవించే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును, మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి, ఆమేన్. అర్పించేదను, సమర్పించేదను, నాకున్నదంతయు నీదేనుగా. అర్పించేదను, సమర్పించేదను, నాకున్నదంతయు నీదేనుగా. ధనధాన్యములు అడుగవు నీవు, మణిమాణిక్యములు కోరవు నీవు. నా దీన హృదయం నీకర్పింతును, నా దీన హృదయం నీకర్పింతును, మన్నించి నన్ను గైకొనరావా. అర్పించేదను, సమర్పించేదను, నాకున్నదంతయు నీదేనుగా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజాబలి సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు పునీత మార్గరీత మరియలో నెరవేర్చిన అద్భుత కార్యములను కీర్తించుచు మేము నీ వైభవమును దీనతతో అర్థించుచున్నాము. ఆమె ఆదర్శపూరిత జీవితము నీకు సంప్రీతిని కలిగించిన విధమున మేము బాధ్యతాయుతముగా నిర్వహించు మా సేవలు కూడా నీకు అంగీకారయోగ్యమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత,
తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలయన స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతుల యందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆదిస్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందానుభవమును మాకు దయచేయుచున్నావు కావున దూతలతో పునీతులతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన్న ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు మహోన్నతమున హోసాన్న ఓ ప్రభువా నీవు నిక్కమ్ముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించేదము మీ ఉత్థానమును చాటేదము మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటను వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని మా తుమ్మాబాల అగ్ర పీఠాధిపతిని తదితర పీఠాధిపతి పతులను గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్లను చేయుము ఉత్థానమునందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము మా అందరిపై దయచూపుము దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియమ్మతోనూ పునీత అపోస్తలతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత మార్గరేత్ మరియా అలోక్ గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితనేన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ఆమీన్
ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మాయదాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండా చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి, వీరి కుటుంబములకు, మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఉనా జేసువ, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యాన మానమందు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానం ద్వారా ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకునిచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకునిచున్నాను. ఆమేన్. ప్రేమను పంచే మధురహారం ప్రభు దేహమే భోజనులారా. కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. ప్రేమను పంచే మధురహారం ప్రభు దేహమే భోజనులారా. కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి. రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి. మధురమైన వరము ఇలా మనకు దొరికి నేడు. మధురమైన వరము ఇలా మనకు దొరికి నేడు.
ఎదురు చూచు క్షణము ఆసన్నమాయే మనకు ఎదురు చూచు క్షణము ఆసన్నమాయే మనకు రండి రండి వేగమి రండి 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 లోకొన రండి 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 వేగమి రండి 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 లోకొన రండి ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, మేము ఈ పరమవరమును స్వీకరించి నూతన జీవనమును పొందుచున్నాము. పునీత మార్గరీత మరియాలో కోక్ గారి ఆదర్శమును అనుసరించి మేము కూడా యేసు ప్రభుని మరణ ముద్రణలను మా శరీరమందు ధరించి నీ మీద మాత్రమే మనస్సు లగ్నము చేసుకుని ఉండునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. రక్షించు హస్తం నా తోడు ఉండగా దిగులేల భయమేలా ఇలలోనే జీవించగా. రక్షించు హస్తం నా తోడు ఉండగా దిగులేల భయమేలా ఇలలోనే జీవించగా. వి లవ్ యు జీసస్, వి ప్రైజ్ యు జీసస్, యు ఆర్ మై విక్టరీ. వి లవ్ యు జీసస్, వి ప్రైజ్ యు జీసస్, యు ఆర్ మై విక్టరీ. శత్రువు వెంటాడినను సాగరములెగసినను ఆందోళన భద్రత నన్ను కలవరపరచినను. శత్రువు వెంటాడినను సాగరములెగసినను ఆందోళన భద్రత నన్ను కలవరపరచినను. ఇశ్రాయేలు వలెని సాగిపోదును, వాగ్దాన భూమిని నే చేరేదను. వి లవ్ యు జీసస్, వి ప్రైజ్ యు జీసస్, యు ఆర్ మై విక్టరీ. We love you Jesus, we praise you Jesus, you are my victory.